అల్లదుర్గం సబ్ డివిజన్ కు మంజూరై సంవత్సరాలు గడుస్తున్నా కార్యాలయాలు ప్రారంభించకపోవడంపై తీవ్ర అన్యాయమని జేఏసీ నాయకులు కంచరి బ్రహ్మం బలరాములు అన్నారు. అల్లదుర్గం రెవెన్యూ డివిజన్ చేయాలని జేఏసీ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కుల సంఘాలు ఆటో యూనియన్ నాయకులు ఈ దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా జేఎస్ నాయకులు బ్రహ్మం బలరాం మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం ప్రభుత్వం సబ్ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేసిన ఇప్పటి వరకు ఎస్టీఓ సివిల్ కోర్ట్ ప్రారంభించకపోవడం వలన ఈ ప్రాంత ప్రజలు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే గత 5 ఏళ్లుగా అల్లదుర్గంలోని ఎంపీడీఓ ఎంఈఓ కార్యాలయాలు జాతీయ రహదారి పనుల్లో పోయినప్పటికీ ఇప్పటి వరకు కార్యాలయాలు నిర్మించాలన్న తపన ఈ నాయకులకు లేదన్నారు. అల్లదుర్గం ప్రాంతంలో ఈరోజు ఐబీ చౌరస్తా వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు హాజరైనటువంటి దీక్షలో కూర్చున్న గిరిజన సంక్షేమ సంఘం నాయకులు గోపాల్ గారు, అదేవిధంగా స్వామి శంకర్ మహారాజు గారు, చేనేత సహకార సంఘం డైరెక్టర్ వీతయ్య గారు, యూత్ నాయకులు రవీనాథ్ గారు, పేరు పేరున రామచంద్ర గారు, పేరు పేరున ప్రతి ఒక్కరికి, మరియు ఎస్ఎస్ఎల్ విభాగం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎస్ఎస్ఎల్ కార్యదర్శి ఉపాధ్యక్షులు బలరాం గారు, ప్రతి ఒక్కరు ఈరోజు మాకు మద్దతు తెలుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు కాదు మీకు కాదు మద్దతు తెలిపేది ఎవరికి కాదు. అల్లదుర్గం అభివృద్ధి కోసం నిరంతరం ప్రతి ఒక్కరూ కృషి చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, అభినందనలు.